ఢిల్లీ రాజకీయాలు మోడీ అమిత్ షా వాళ్ళు చూసినట్లయితే ఒక పక్క ఏమో పవన్తో పొత్తులో ఉన్నారు ఇంకొక పక్క ఏమో చంద్రబాబు భుజం మీద చెయ్యి ఇంకొక పక్క ఏమో జగన్ మీద భుజం మీద చెయ్యి అంటే వాళ్ళకి తెలుగు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది తెలుగు వాళ్ళని ఇంత చీప్గా చూస్తారా మన వాళ్ళు ఇంత దివా దరిద్రంగా ఎందుకు తయారయ్యారని అంటే ఇక్కడ దరిద్రంగా తయారైంది తెలుగు వాళ్ళు కాదు ఢిల్లీ వాళ్ళు అచ్చా ఎందుకంటే వాళ్ళకి కేరళలో వాళ్ళు కాళ్ళు పెట్టలేరు బీజేపీ తమిళనాడులో పెట్టలేరు డిఎంకే వాళ్ళు కాళ్ళు ఇర కొడతారు మామూలుగా కాదు కర్ణాటకలో వాళ్ళ పని అయిపోయింది తెలంగాణలో వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు మిగిలింది ఎవరు ఏపీ ఏపీ ఏపీలో మేమున్నాము అని అనిపించుకోవటం కోసం వాళ్ళ ఉనికిని చాటుకోవాలి అనే దానికోసం సౌత్లో దక్షిణ భారతదేశంలో ఉన్నాం మేము అనిపించుకోవటానికి ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఏకైక ఆయుధం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయినా సరే మనం రావాలి అని కోరుకుంటున్నారు ఆ రావాలి అంటే ఎట్లా వస్తారు వాళ్ళు ఒంటరిగా పోటీ చేసినా లేకపోతే వాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పోటీ చేసిన వాళ్ళకి సీట్లు రావు అవును కేవలం తెలుగుదేశం పార్టీతో పోటీ కలిసి పోటీ చేస్తేనే వాళ్ళకి సీట్లు వస్తాయి అవును జగన్మోహన్ రెడ్డి ఎలాగూ నేను వీళ్ళందరి ఇలా ఎవరన్నా వీళ్ళు కట్టగట్టుకుని వచ్చారనుకో ఇక్కడ కేసీఆర్ మాట్లాడినట్లు బక్కోని మీదకి ఎంతమంది కలిసి వచ్చారా అని మాట్లాడాడు కదా ఆయన కూడా ఏం చెప్తాడు తండ్రి లేని బిడ్డ మీదకి ఎంతమంది కలిసి వచ్చారా అని మాట్లాడతాడు ఆయన అవునా అందుకోసం ఏంటంటే ఆ బఫరా ఆయన ఎప్పుడు వదులుకోవటానికి ఇష్టపడ్డు నేనొక్కడిని నేనొక్కడిని అని ఎవరు రావద్దు నాకు తోడు నేను ఒక్కడే చావైనా బతికైనా నేను తేల్చుకుంటాను అనేది అది అతని ఒక ఆయుధం మాత్రమే అది ఆయన బలం కాదు అది ఆయన ఎన్నికల వ్యూహం అది సరే ఆయన అలా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఎవరో ఒకళ్ళ కలితో కలిస్తే కానీ వీళ్ళకి ఓట్లు రావు వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారనుకోండి ఒక ఐదు సీట్లు అడిగారు అనుకోండి ఐదు సీట్లు గెలుస్తారు లేదంటే ఐదులో మూడన్నా గెలుస్తారు కదా మూడు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి వాళ్ళకి అదే వాళ్ళు ఒంటరిగా పోటీ చేసిన నూట తక్కువ నూట కంటే తక్కువ వస్తాయి అసలు వాళ్ళ అభ్యర్థుల వాళ్ళే వాళ్ళకి ఓట్లు వేయని పరిస్థితి కూడా ఉంది లేదు పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేసినా అదే పరిస్థితి దరిదాపుగా కాస్త ఓట్లు వస్తాయేమో కానీ అదే పరిస్థితి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీట్ల కోసం తెలుగుదేశంతో మైత్రి చేస్తున్నారు ఒక్కవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎంపీ సీట్లు ఉంటాయి కదా అవును ఆ ఎంపీ సీట్లు ఢిల్లీలో చేతులు ఎత్తించుకోవడానికి పోయినసారి ఇరవై రెండు మంది మంద మంద ఉపయోగపడ్డారు కదా వాళ్ళకి కట్టగట్టుకుని అలా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో ఎలాగూ జగన్మోహన్ రెడ్డి మనకే చేయెత్తుతాడు అవును అందులో ఏమి అనుమానం లేదు ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటే మన చేతిలో లేకుండా అయిపోతే రేపొద్దున మాట ఎనకపోతే మన పరిస్థితి ఏంటి అనే ఒక ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చెయ్యి అటొక చెయ్యేసి అంటే ఇప్పుడు బస్సుల్లో ఖర్చీ ఫ్లేస్తారు చూడండి ఆ టైప్ లో వీళ్ళు కుర్చీల్లో ఖర్చీ ఫ్లేస్తున్నారు తప్పితే వేరే ఏమీ లేదు పైగా అసలు వీళ్ళ మొహం ఎవడ చూస్తాడు బీజేపీ వాళ్ళ మొహం పేడ నీళ్లు కొడతారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు రాష్ట్ర ప్రయోజనాల్ని పట్టించుకోకుండా ఎందుకు మోడీకి దేహి అంటున్నారు చంద్రబాబు నాయుడు అనట్లేదండి ప్రేమిస్తావా చస్తావా నువ్వు ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాను అని ఒక భగ్గన ప్రేమికుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ అతన్ని ఒప్పించడం కోసమే ఆ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కాల్పించిన విషయం కూడా అదే అందులో భాగంగానే అరెస్ట్ అరెస్ట్ కూడా కూడా చేశారు ఒప్పించుకోవడం రెండు రోజుల ముందే ఢిల్లీ వచ్చాడు అమిత్ షా కలిసి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రెండు రోజులకి అరెస్ట్ చేసేశారు అంటే మేము పొత్తు పెట్టుకోను అని చెప్పగానే ఇక్కడ అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు అరెస్ట్ చేశారు అంటే సామ భేద దాన దండోపాయాలతోటి తెలుగుదేశం పార్టీని లొంగ తీసుకోవాలని చూస్తున్నారు అలాగే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా ఎరగా చూపించి పవన్ కళ్యాణ్ ద్వారా వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్తో పూర్తి చేయించాలి అని అనుకుంటున్నారు మరి సరే అందు ఆ విషయంలో బీజేపీ కృతకృత్యురాలయ్యింది వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసేటట్లు వాతావరణం వచ్చింది కానీ మళ్ళీ తగుదనమ్మా అంట నేను అని బయలుదేరింది బీజేపీ ఎందుకంటే పొద్దున ఒకవేళ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ చేయి జారిపోయినా చంద్రబాబు నాయుడు చేయి జారిపోయినా కష్టం అనే ఉద్దేశంతో పొత్తులో తను ఉండాలనుకుంటుంది కానీ ఈ పొత్తు వల్ల బీజేపీకి ఎంత లాభం జరుగుతుంది అనే దానికన్నా తెలుగుదేశం పార్టీ ఎక్కువ నష్టపోతుంది అనేది రాజకీయాల్లో విశ్లేష విశ్లేషకులు చెప్తున్న మాట ఇది ఎందుకు నష్టపోతారు ఎందుకు నష్టపోతారంటే రాజధాని అలా అయిపోతూ ఉంటే తన కళ్ళతో జీ మోడీ ఎలా చూడగలిగాడు అంటే మోడీ కోరుకున్నది ఇదేనా కూడా వైజాగ్ పంపించాడు అప్పట్లో ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆర్బీఐ వైజాగ్ డబల్ గేమ్ బీజేపీ బీజేపీ డబల్ గేమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు రేపు పొద్దున అవసరం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అంటే ఇప్పుడు మనకి ఒక ట్రంప్ కార్డు లాగా పెట్టుకుంటారు పక్కన ప్యాకాట్లో ఎగస్ట్రా జోకర్ లాగా పెట్టుకుంటున్నారు వీళ్ళు అంతకుమించి వేరే ఏమీ కాదు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమే లేదు వాళ్ళకి వాళ్ళకు ఉన్నదంతా గుజరాత్ మీదే ప్రేమ దక్షిణ భారతం మీద వాళ్ళకి అసలు ప్రేమ లేదు గౌరవం లేదు ఇష్టము లేదు ఏమీ లేవు కానీ దక్షిణ భారతదేశం ప్రజలు కట్టే ట్యాక్స్లు మట్టుకు కావాలి ఇక్కడ జనాభా తక్కువ ట్యాక్స్ ఎక్కువ ఆ ట్యాక్స్ మొత్తాన్ని ఉత్తర భారతదేశానికి వాడుకుంటానికి ఒక రకంగా ఆంధ్ర దక్షిణ భారతదేశం వాళ్ళ దృష్టిలో ఒక టిష్యూ పేపర్ వాడుకొని వదిలేస్తారనమాట ఆ పరిస్థితిలో ఉన్నారు ఇట్లా చదువుకున్న వాళ్ళు ఎవరైనా విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఇది మనకెందుకు బీజేపీ ఇంత ద్రోహం చేస్తుంది అసలు వద్దు వద్దు అంటే అవసరానికి మించి నిధులు గుజరాత్కి ఎందుకు ఇచ్చుకుంటుంది యూపీకి ఎందుకు ఇస్తుంది ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు ఇవి మనం ఆలోచించట్లేదు రాముడు గుడి కట్టాడు గొప్పవాడైపోయాడు ఇంకొకటి చేశాడు గొప్పవాడైపోయాడు ఇంకొకటి చేశాడు గొప్పవాడైపోయాడు ఈ దేశంలో ఏ ఏదన్నా ఒక కాలేజీ కట్టించాడా ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాడా మోడీ వచ్చిన తర్వాత ఒక ఇప్పుడు మనకి బాక్రానంగల్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ కట్టాడా లేకపోతే బిలాయి ఉక్కు కర్మాగారం లాంటి ఉక్కు కర్మాగారం కట్టాడా ఏం చేశాడని మోడీని జనాలు మెచ్చుకుంటున్నారు ఆయన కట్టింది ఏంటి పటేల్ బొమ్మ ఏం అవసరం ఈ దేశానికి పటేల్ బొమ్మ ఇప్పుడు ఏ కాలంలో పటేలు అవసరమా లేదు అనుకుంటే బాలరాముడి గుడి అవసరమా ఈ దేశానికి ఏంటి కావాలి ఇప్పుడు ఈ దేశంలో బడులు కావాలి ఆసుపత్రులు కావాలి ఉపాధికి సంబంధించిన సంస్థలు కావాలి వ్యవసాయం అన్నిటికన్నా మించి వ్యవసాయం ముందుకు తీసుకెళ్ళాలి రైతులు పక్కన వాళ్ళ లక్షణ అని చెప్పి అక్కడ ఏడుస్తూ ఉంటే ఢిల్లీలో మద్దతు ధర కోసం దాన్ని చట్టబద్ధీకరించమని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళ మీద నువ్వు బుల్లెట్లు వర్షం కురిపిస్తున్నావు వాళ్ళకి యువ రైతు చనిపోయాడు ఏంటి ఏం చెప్తారు సమాధానం మీరు ఇన్ని ఇన్ని దుర్మార్గాలు చేస్తా మీరు మీరు దక్షిణ భారతదేశం సంపదంతా కొల్లగొడతా ఉత్తర భారతదేశాన్ని అమాయకులు చేసి ఆడిస్తా ఏం సాధిస్తారు మీరు అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక భుజం మీద చంద్రబాబు నాయుడిని ఇంకో భుజం మీద వేసుకోవాలి అని అనుకుంటే నష్టము ఇక్కడ నష్టపోయేది ప్రజలు ఒక్కరే కాదు చంద్రబాబు నాయుడు కూడా నష్టపోతాడు